हाय फ्रेंड्स, बहुत नारा कैसे हैं आप लोग फ्रेंड्स? मत तल्ला चाला चिन्ना पोड़वाटी जड़ा इंटे ना कुछ चाला इस्तम फ्रेंड्स, मेरे बाल बहुत छोटे हैं, मुझे लंबे बाल बहुत पसंद हैं। तो फ्रेंड्स, इधर वीडियो ले मली अपोजिट्स। आज फिर हम अपोजिट्स के बारे में बातें करेंगे। छोटा बड़ा, लंबा नाटा, ठीक है फ्रेंड्स? सबसे पहले आइए देखते हैं लंबा नाटा। तेलुगु में कहेंगे पोडुगु पोट्टी, पोडुगु लंबा, पोट्टी नाटा। फ्रेंड्स, तेलुगु लो चेप्तानु कदा मेमो, पोडुगु हिंदी लो लंबा, पोट्टी नाटा। पोडुगु तला लंबे बाल, पोड़वाणि तला चेप्तानु कदा लंबे बाल, चाला इष्टम। लास्ट वीडियो में बताई चाला इष्टम बहुत पसंद है। तो आइए फ्रेंड्स देखते हैं लंबा नाटा, पोड़ुगु पोट्टी। सेंटेंस लाला चोड़ाली चोड़ने, मेरा बेटा मुझसे बहुत लंबा है, या मेरा बेटा मुझसे लंबा है। पर बेटी नाटी है, पर बेटी नाटी है। यदि हमें इसे तेलुगु में कहना है तो हम कहेंगे माँ अब्बे। अब तक आप लोग जान गए होंगे मेरा बेटा, माँ अब्बे, मेरी बेटी माँ अम्मे। फ्रेंड्स जागृत का विनंदी, नेनु चेप्तानु कदा अम्मे अब्बे, अम्मे बेटी, अब्बे बेटा। बेटा चेप्पनप्पुडु मेरा चेप्पाली, मेरा मेरा बेटा, मा अब्बे, मेरी अप्पुडु री चेप्पाली अंडी, ओकेना? मेरी, मेरी बेटी, मा अम्मे। फ्रेंड्स तेलुगु बहुत इजी है ना, बस केवल मा बोलना है, ठीक है ना? अब्बे अम्मे बस केवल मा बोलना है। ओके फ्रेंड्स, चूडंडि इक्कड मेरा बेटा मुझसे लंबा है, माँ अब्बे, ना कंटे मतलब मेरी तुलना में, मुझसे ना कंटे मतलब मेरी तुलना में, मुझसे ना कंटे पोड़ुगु, अभी बताई ना पोड़ुगु मतलब लंबा, ठीक है? माँ अब्बे ना कंटे पोड़ुगु, माँ अब्बे ना कंटे पोड़ुगु मतलब मेरा बेटा मुझसे लंबा है, मेरा बेटा मुझसे लंबा है। पर लेकिन क्या हुआ, अभी बताई कहानी, क्या बोलेंगे? कहानी, कहानी मतलब पर, कहानी। माँ अम्मे, माँ अम्मे मेरी बेटी, ना कंटे मतलब मुझसे, ना कंटा ना कंटे दोनों बोल सकते हैं, ना कंटे पोट्टी, पोट्टी पोट्टी मतलब छोटी, नाटी पोट्टी मतलब नाटी, ठीक है? तो फ्रेंड्स मेरा बेटा मुझसे लंबा है, पर बेटी नाटी है। यदि तेलुगु में कहना है तो हम कहेंगे माँ अब्बे ना कंटे पोड़ुगु, कानी माँ अम्मे ना कंटे पोट्टी, ऐसा बोलेंगे। फ्रेंड्स तेलुगु लो मम्मी चेप्ताने कदा माँ अम्मे ना कंटे पोट्टी, माँ अब्बे ना कंटे पोड़ुगु, అలా చెప్తాను కదా ఫ్రెండ్స్. ది హిందీలో చెప్పాలంటే మేరా బేటా, బేటా అబ్బాయి, అబ్బాయి చెప్పినప్పుడు మేరా చెప్పాలండి, ఓకేనా? నేను ఆ వీడియోలో చెప్పానండి, బాయ్స్ ఉంటే రా చెప్పాలి, గర్ల్స్ ఉంటే రీ, చాలా మంది లేకపోతే రెస్పెక్ట్ వచ్చినప్పుడు రే, మేరే, మేరే పతి, మా ఆయన చెప్తాను కదా, మా శ్రీవారు అలా చెప్తాను కదా రెస్పెక్ట్, అప్పుడు మేరే పతి చెప్పాలి. నా నాన్న, నా నాన్న మేరే పితా, మేరే పాపా అలా చెప్పాలి రెస్పెక్ట్ టైప్. లేకపోతే చాలా మంది వచ్చినప్పుడు మేరే, మేరా, మేరా అంటే ఇప్పుడు నా అబ్బాయి ఒక్కరే ఉంటే మేరా, మేరీ అమ్మాయి ఒక్కరే ఉంటే మేరీ చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, అలా చూడండి మేరా బేటా నా కంటే మతలబ్ ముజ్సే, ముజ్సే
పొడుగు లంబా హై. పొడుగు అంటే లంబా, లంబా హై. కానీ, కానీకి పర్ చెప్పాలి, పర్ లేకిన్ కూడా చెప్పుకోవచ్చు. కానీ అంటే పర్ లేకిన్, బట్ బట్ చెప్తాను కదా ఇంగ్లీష్ లో అలా. పర్ పర్ బేటి, బేటి మా అమ్మాయి, బేటి. ఇక్కడ మేరీ బేటి కూడా అది చెప్పుకోవచ్చు. మేరీ బేటి, బేటి అంటే మేరీ బేటి, మేరా బేటి చెప్పకూడదు. ఓకేనా, అమ్మాయికి మేరీ చెప్పాలి. మా అమ్మాయి మేరీ బేటి నా కంటే ముజ్సే పొట్టి నాటి హై. పర్ మేరీ బేటి, ఇక్కడ ఏంటి మీరు చూడండి, పర్ మేరీ బేటి నాటి హై. పర్ మేరీ బేటి నాటి హై కి మీనింగే ఉంది నా కంటే పొట్టి. పర్ మేరీ బేటి ముజ్సే నాటి హై, సేమ్ మీనింగ్ అండి. ఓకేనా, పర్ మేరీ బేటి ముజ్సే నాటి హై, పర్ మేరీ బేటి ముజ్సే నాటి హై, లేకపోతే పర్ బేటి నాటి హై అలా చెప్పుకోవచ్చు, సేమ్. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్, ఛోటా బడా, చిన్న పెద్ద అలా చెప్తాను కదా ఫ్రెండ్స్, చిన్న ఛోట పెద్ద బడా, ఠీకనా. చిన్న అమ్మాయి, చిన్న అమ్మాయి ఛోటీ లడ్కీ, పెద్ద అమ్మాయి బడీ లడ్కీ అలా చెప్తాను కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మనం హైట్ బట్టి పొడుగు పొట్టి చెప్తాను కదా, హమ్లోగ్ యహాన్ పే హైట్ కే ఆధార్ పర్ లంబా నాటా కహతే నా ఫ్రెండ్స్, లేకిన్ యహాన్ పే ఛోటా బడా హైట్ కే హిసాబ్ సే నహీ, కిసీ భీ యాంగిల్ సే, దేఖనే మే ఛోటా బడా హో, ఏజ్ కే హిసాబ్ సే ఛోటా బడా హో, తో ఉసే హమ్ యహాన్ పే చిన్న పెద్ద, చిన్న పెద్ద, ఠీక్ హై. చిన్న, చిన్న మత్లబ్ ఛోటా, చిన్నది. అవి మే బోలే నా ఫ్రెండ్స్, మా తల చిన్నది, మా తల చిన్నది మత్లబ్ మేరే బాల్ చిన్నది, ఛోటే ఛోటే హై, ఠీక్ హై నా, ఇస్కో బోలే. తో చిన్న, చిన్న మత్లబ్ ఛోటా, పెద్ద, పెద్ద మత్లబ్ బడా, ఠీక్ హై నా, బడా. ఇస్కో సెంటెన్స్ మే దేఖ్తే హై తో ఆసానీ సే సమజ్ మే ఆ జాయేగి బాత్. జైసే మేరా ఛోటా బేటా బహుత్ స్మార్ట్ హై, ఠీక్ హై, మేరా ఛోటా బేటా బహుత్ స్మార్ట్ హై. ఇస్కో తెలుగు మే క్యా కహేంగే, మేరా ఛోటా బేటా మత్లబ్ మా చిన్న అబ్బాయి, అభి బతాయే నా ఫ్రెండ్స్, అబ్బాయి, అబ్బాయి కో బేటా, చిన్న ఛోటా, మా చిన్న అబ్బాయి మత్లబ్ మేరా ఛోటా బేటా. మాన్ లీజియే మేరే దో బేటే హై, ఠీక్ హై నా, తో క్యా బోలూంగి, మా చిన్న అబ్బాయి, బడే వాలే కో మా పెద్ద అబ్బాయి, చిన్న పెద్ద. లేకిన్ యది వో హైట్ మే కమ్ వేసి హై, ठीक है ना, या मान लो मेरा छोटा वाला बेटा लंबा है तो मैं क्या बोलूंगी, माँ चिन्ना अब है पड़गू, ठीक है ना, माँ चिन्ना अब है पड़गू मतलब मेरा छोटा बेटा लंबा है. या फिर ऐसे बोलेंगे माँ पेद्दा अब है पट्टी मतलब मेरा बड़ा बेटा नाटा है, ठीक है ना. तो यहाँ ऊपर में हाइट बट्टी होंगी, ओके ना, हाइट के आधार पे है लेकिन यहाँ पे छोटा बड़ा उसके आधार पे है. तो छोटा, छोटा मतलब चिन्ना, बड़ा, बड़ा, बड़ा मतलब पेद्दा, बड़ा पेद्दा, ठीक है. तो मेरा छोटा बेटा बहुत स्मार्ट है, मेरा छोटा बेटा बहुत स्मार्ट है. यदि इसे तेलुगु में कहना है तो क्या कहेंगे, मेरा, मेरा मतलब माँ, छोटा चिन्ना बेटा अब्बे, माँ चिन्ना अब्बे बहुत बहुत चाला, चाला स्मार्ट, स्मार्ट तो इंग्लिश शब्द है ना, हिंदी शब्द थोड़ा ना, इंग्लिश शब्द है. तो माँ चिन्ना अब्बे चाला स्मार्ट ऐसा बोल सकते हैं फ्रेंड्स. फ्रेंड्स तेलुगु में चलता ना कदा, माँ चिन्ना अब्बे चाला स्मार्ट ఎవరు లో ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు మనం చెప్తాను కదా, చిన్న పిల్లలు అంటే చాలా స్మార్ట్ ఇప్పుడు కదా, పెద్దవాళ్ళు కొంచెం కామ్ గా ఉంటారు, చిన్న వాళ్ళే ఎక్కువ స్మార్ట్, నిజం కదా. అప్పుడు మనం చెప్తాను కదా, మా చిన్న అబ్బాయి చాలా స్మార్ట్, మా చిన్న అబ్బాయి చాలా స్మార్ట్. హిందీలో చెప్పాలంటే మేరా ఛోటా బేటా బహుత్ స్మార్ట్ హై, మేరా ఛోటా బేటా చిన్న అబ్బాయి, మేరా ఛోటా బేటా బహుత్ స్మార్ట్ హై అలా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మోహన్ బహుత్ బడా హో గయా అనుకోండి, మోహన్ ఒక అబ్బాయి అండి, చాలా రోజులు మేము చూడలేదు వాళ్ళకి అలా కనిపిస్తారు, చాలా చిన్న అప్పుడు నేను చూసాను, చాలా టైం తర్వాత నేను చూడలేదు, బహుత్ దిన్ హో గయా హమ్నే దేఖా నహీ, బహుత్ దిన్ బాద్ దేఖనే పే హమే క్యా లగ్తా హై బహుత్ బడా హో గయా హై నా, మే తో ఛోటే మే దేఖీ థీ వో బహుత్ బడా హో గయా, తో క్యా బోలేంగే, అరే తుమ్ తో బహుత్ బడే హో గయే బోలేంగే నా ఫ్రెండ్స్. తెలుగులో చెప్తాను కదా, మోహన్
చేశాడు అయిపోయాడు ఫ్రెండ్స్ ఇది హిందీలో చెప్పాలంటే మోహన్ బహుత్ బడా హో గయా హిందీలో మోహన్ బహుత్ బడా హో గయా మోహన్ బహుత్ బడా హో గయా అలా అలా చెప్పాలి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హమ్ లోగ్ హిందీ మే కహతే హై నా మోహన్ బహుత్ బడా హో గయా మత్లబ్ బహుత్ దినో కే బాద్ జబ్ హమ్ కిసీ కో దేఖ్తే హై తో లగ్తా హై అరే ఇత్నా బడా హో గయా ऐसा लगता है ना यदि हमें उसे तेलुगु में कहना है मान लीजिए जैसे मोहन बहुत बड़ा हो गया ठीक है ना या राम बहुत बड़ा हो गया तो फिर उसको बोलेंगे मोहन मोहन अभी आप खुद बनाइए मोहन बहुत चाला बड़ा पेद्दा आई पोयाडू मतलब बड़ा हो गया फ्रेंड्स एक और चीज देखे यहाँ पे रू लिखा हुआ है रू का मतलब होता है हम रिस्पेक्ट नहीं दे रहे हैं उसे वो छोटा है मुझसे उम्र में छोटा है इसे रू यदि रू बोलेंगे आई पैया रू मतलब वो कोई बहुत बड़ा हो गया मतलब विद रिस्पेक्ट मैं पहले भी रू और रू के बारे में आपको बता ही दी हूँ ठीक है ना तो फ्रेंड्स यदि हमें मोहन बहुत बड़ा हो गया को यदि हमें तेलुगु में करना है तो हम कहेंगे मोहन चाला पेद्दा आई पैयाडू मतलब मोहन बहुत बड़ा हो गया है తెలుగులో చెప్తాను కదా మోహన్ చాలా పెద్ద అయిపోయాడు హిందీలో చెప్పాలంటే మోహన్ బహుత్ బడా హో గయా అయిపోయాడు మతలబ్ బహుత్ బడా హో గయా ఫ్రెండ్స్ ఎలా ఉంది వీడియో బాగుందా అచ్చా లగ్ రహా హై ఆప్ లోగ్ కో ఆప్ లోగ్ సీఖ్ రహే హై నా ఫ్రెండ్స్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడాకి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది కమెంట్స్ చేశారు మేడం ఇది మీద వీడియో చేయండి ఇది మీద వీడియో చేయండి ఫ్రెండ్స్ నేను చెప్తాను నేను చాలా వీడియో ఆల్రెడీ తయారు చేశాను ఇప్పుడు చేస్తున్నాను అవి మే తయారీ కర్ రహీ హూ ఫ్రెండ్స్ మీకు దొరకలేకపోతే ఇది ఆపకు నహీ మిల్తా హై తో ఆప్ ప్లే లిస్ట్ మే జాయియే ప్లే లిస్ట్ లో వెళ్ళండి ప్లే లిస్ట్ మే జాయియే లేకపోతే deepadiary.com లో యూట్యూబ్ వీడియో ఒక కాలం ఉందండి అక్కడ కొట్టి అందులో చాలా వీడియోస్ ఉన్నాయి లర్న్ హిందీ లర్న్ తెలుగు హిందీ గ్రామర్ లా చాలా రకరకాల పోయమ్స్ చాలా వీడియోలు ఉన్నాయి మీకు ఏ వీడియో కావాలి అందులో కొట్టి అలా చూడండి అండి ఎంజాయ్ చేయండి నేర్చుకోండి ఆడుతూ పడుతూ నేర్చుకోండి ఖేల్ ఖేల్ మే సీఖియే కోయి టెన్షన్ మత్ లీజియే ఠీక్ హై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలా ఉంది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి नेक्स्ट वीडियो लो मलिक कलेक्ट दाऊं अगले वीडियो में फिर मिलूंगी तब तक के लिए बाय बाय